ప్రశాంతమైన జిల్లా. ఎప్పుడు కూడా ఇలాంటి సమస్యలు నేను ఎప్పుడూ చూడలేదు. ఈరోజు చింతమనేని ప్రభాకర్ ని హెరాస్ చేయడం, ఎక్కడికక్కడ వేధింపులకు పాటుపడడం, తప్పుడు కేసులు పెట్టడం, అన్ని విధాల శారీరక మానసిక ఆందోళనకు గురి చేసే విధంగా అతన్ని హింస చేయడం, ఈరోజు కడాన నేను ఇక్కడికి వచ్చినప్పుడు పోలీసులు ప్రవర్తన తీరు చాలా బాధేస్తుంది. మళ్ళా మీకు రాదు, మళ్ళీ కాన్ఫ్లిక్ట్ ఉంది. నేను వస్తా ఉంటే మామూలుగా చరిత్రలో 40 ఏళ్ళ నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా, సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ టెన్యూర్ ముఖ్యమంత్రిగా ఉన్నాను, అపోజిషన్ లీడర్గా 10 సంవత్సరాలు ఉన్నాను, ఎన్నో ఆందోళనలు చూశాను. తెలుగుదేశం పార్టీ అధికారంలో 22 సంవత్సరాలు ఉంది. ఇంత అరాచకమైన పాలన, పోలీసులకు ఏమొచ్చిందో నాకు తెలియదు, వీళ్ళు కూడా అదేవిధంగా ప్రవర్తిస్తున్నారు. నా పోరాటం పోలీసులపైన కాదు, ప్రజా సమస్యలపైన నా పోరాటం. అదే సమయంలో నా పోరాటం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, వాళ్ళు చేసే తప్పుడు విధానాలపైన, వాళ్ళు చేసే అరాచకాలపైన, దోపిడీ విధానంపైన. అదే మరి తప్పుడు కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలనుకుంటే అది వాళ్ళ తరం కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఈ పోరాటం చేయడానికి సిద్ధపడతా ఉంటే మా కార్యకర్తలపైన నాయకులపైన తప్పుడు కేసులు పెట్టడం, మానసిక ఆందోళనకు గురి చేయడం, శారీరకంగా ఇబ్బందులకు గురి చేయడం, ఇంతవరకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా అభిమానం కోసం, ఆత్మాభిమానం కోసం పనిచేస్తున్నారు, బ్రతుకుతున్నారు, రాజకీయాల్లో కూడా ముందుకు పోయారు. కానీ ఈరోజు మీరు చూస్తే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, ఇది పులివెందల పంచాయతీ కాదు, ఇది పశ్చిమ గోదావరి జిల్లా అని చెప్పడానికి ఇప్పుడు పోరాడవలసిన అవసరం వస్తూ ఉంది. చాలా దుర్మార్గమైన పాలన. ఇప్పుడు ఇంకా కూడా ఇక్కడి నుంచి తణుక్కి ఎంత టైం పడుతుందో అది లేదు. మొన్న నేను నెల్లూరు పోతే ఇదే మరి ప్రవర్తించారు, పక్కన తిరుపతి పోతే చిత్తూరులో ఇదే మరి ప్రవర్తించారు. ఇన్నిసార్లు నేను వచ్చాను ఇక్కడికి, ఇన్నిసార్లు వస్తే ఎప్పుడూ లేదు ఇవన్నీ. నేను ఎటు పోవాలో వాళ్ళే చెప్తానంటారు, అంటే పోలీసు వ్యాన్లో పెట్టి చూసే పోతున్నా మీటింగ్ కాడికి కూడా వెళ్ళి ఏమైంది నాకు అర్థం కాలే. వీళ్ళ యొక్క ప్రవర్తన చూస్తామంటే చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. మిగిలిన విషయాలు నేను మీటింగ్లో మాట్లాడతాను. చింతమనేని ప్రభాకర్ ఏకైక కాదు, టోటల్గా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది, మేమందరం అండగా ఉంటాం. ఆయన పైన పెట్టిన కేసులన్నీ తప్పుడు కేసులు, అన్నీ కూడా చిన్న చిన్న కేసులన్నీ పెట్టి, అదే మరిగా ఈ కేసులు చూస్తే ఎస్పీ స్వయంగా దీన్ని ఆహ్వానించడం నాకైతే అర్థం కాలే. యంగ్స్టర్స్ వీళ్ళంతా, కొంతమంది ఎస్పీలు యంగ్స్టర్స్గా ఉండి తప్పుడు కేసులు పెట్టమంటే, అన్యాయంగా చేయమంటే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు. వాళ్ళేం బాధపడడం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డిని మీరు నమ్ముకొని కానీ తప్పుడు కేసులు పెడితే మీ మీద ప్రైవేటు కేసులు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ప్రైవేటు కేసులుంటే మీరు కూడా తప్పించుకోలేరు. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి మేము సహకరిస్తాం, రాజకీయంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి సహకరిస్తాం. అదే సమయంలో పార్టీని అణగదొక్కాలి అనే ఆలోచన వచ్చి తప్పుడు కేసులు పెడితే ప్రతిఘటిస్తాం, పోరాడతాం. మీరు తప్పుడు కేసులు పెడితే మీ మీద కూడా మేము ప్రైవేటు కేసులు పెడతాం. ఇవన్నీ శాశ్వతంగా ఉంటాయి. ఎక్కడో ఒకటి ఇక్కడ చట్టానికి మీరు దొరుకుతారు, చట్టపరంగా శిక్షించబడతారు.
ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తాత్కాలికమైన ప్రలోభాలకు లోనై తప్పుడు పనులు చేయొద్దండి, చట్ట ఉల్లంఘన చేయొద్దండి, అది మీకు మంచిది కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన మరొకసారి కోరుతూ, ఇంకా 3 రోజులు ఉంటా, మీరే చూస్తారు ఏమేమి జరుగుతుందో, ఎన్ని విధాలు ఇబ్బంది పెడతారో చూస్తారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఇది ఉక్కు సంకల్పం తప్ప ఇబ్బందులకేదో సరెండర్ అయిపోవడము భయపడిపోవడం జరగదు. నేను చింతలేని ప్రభాకర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. నాయకులందరికీ స్ఫూర్తి ఆయన, ఎందుకంటే అతను ఇంత ప్రజాబలం పెట్టుకొని తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టి మళ్ళీ ఆయన బయట వస్తే ఒంటరిగా రావాలి, రహస్యంగా రావాలి, మీరు ఒక్కరే ఇంటికి పోవాలి, ఇలాంటి ఆంక్షలు ఎందుకు మీకు ఆ భయం అంటున్నాయి, ఎందుకు ఆ పిరికితనం అని అడుగుతున్నా నేను. అదే సమయంలో ఇవన్నీ పాత కేసులు అని చెప్పి కావాలని మళ్ళీ మాట్లాడడం, ఆ రోజు కేసులైతే మీరెందుకు జైల్లో పెట్టారు, యు ఆన్సర్ దాట్. అంటే మీ ఇష్ట ప్రకారం మాట్లాడుతూ ఇష్టానుసారంగా బిహేవ్ చేసే పరిస్థితికి వచ్చారు. వారు ఎందుకు నేను ఆదర్శం అన్నానంటే, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి తప్పుడు పనులు చేసే వ్యక్తుల్ని ప్రజల దగ్గర మళ్ళీ దోషులుగా నిలబెట్టడానికి రాజీ లేని పోరాటం చేస్తున్నాడు. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇది ప్రతి ఒక్కరు ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి. మనం ఏం తప్పు చేయలేదు. జగన్మోహన్ రెడ్డి భార్యకు బాబాయిని చంపేసి తప్పించుకోలేదు. దాన్ని కూడా ఇంకా ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితి లేదు. 11 కేసులు 43,000 కోట్ల రూపాయలు అవినీతి చేసి సిబిఐ ఎస్టాబ్లిష్ చేసి ప్రతి ఫ్రైడే కోర్టు డే కింద మనమేమీ లేము. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పోలీసులు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ప్రవర్తించాల్సిందిగా వారిని నేను కోరుతున్నా. మళ్లీ మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నా, అదే సమయంలో గట్టిగా కూడా చెప్తున్నా, మీరు మా మనోనిబ్బరాన్ని మా మనోధైర్యాన్ని పరీక్షించాలంటే అది మీకు మంచిది కాదు. మాకు ఒక విశ్వసనీయత ఉంది గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీకి. అలాంటి తెలుగుదేశం పార్టీని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలని నేను చూశాను 2 సార్లు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గర చూసా, హనుమాన్ జంక్షన్ దగ్గర చూసా, మళ్ళా ఈ క్రాస్ రోడ్ దగ్గర చూసా, ఎవ్రీవేర్ మీరే చూస్తున్నారు. ఇది ఒక చిల్లర ప్రవర్తన, చిల్లర రాజకీయాలు. ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడం మంచిది కాదు, తగదు. ఆ విషయం గుర్తుపెట్టుకొని మరొకసారి హెచ్చరిస్తూ మిగిలిన విషయాలను మీటింగ్లో మాట్లాడతాను.